హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. సోషల్ మీడియాలో ఈ మధ్య ఒకప్పటి అందాల తారలు ఎలా ఉన్నారా అని అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి అందాల తార కళ్యాణి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. రకరకాల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక పాత సినిమాల్లోని హీరోయిన్స్ గురించి ఎక్కువ మంది గూగుల్లో గాలిస్తున్నారు. వాళ్ళు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు, జీవిత విశేషాలు, ఇక ఇప్పుడేం చేస్తున్నారు అనే విషయాలను తెగ వెతుకుతున్నారు. అంతేకాదు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి తెలుసుకోవడానికి వాటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గురించి ఇప్పుడు వెతుకుతున్నారు నెటిజన్స్. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు కళ్యాణి. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్గా రాణించింది కళ్యాణి. చూడచక్కని రూపం, చక్కటి అభినయంతో అలరించారు కళ్యాణి. ఈమె బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కళ్యాణి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. తెలుగులో శేషు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్ళాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన, బ్రహ్మలోకం టు మాయాలోకం, వయా భూలోకం, వసంతం లాంటిల్లో నటించింది. చాప్టర్ 6 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణి. ఇక ఆమె తన భర్త సూర్యకిరణ్తో విడిపోయిన విషయం తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్యాణి ఎలా ఉందో తెలుసా? ప్రస్తుతం ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిర్మాతగా బిజీగా గడుపుతోంది కళ్యాణి. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్టే తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.